బ్రో చిన్న కేశవ రెడ్డి 20 సంవత్సరాల తర్వాత ఏంటో ఎలా ఉంది అన్న 2002వ సంవత్సరం సెప్టెంబర్ 25వ తారీఖున ఈ సినిమా ఒక మాస్టర్ డైరెక్టర్ ఒక మాస్ హీరోతో చేస్తేనే అప్పుడు ఒక సెన్సేషన్ సృష్టించింది ఆ డైలాగ్ గాని ఆ ఫైట్ సీన్ గాని ఆ తీసుకున్న విధానం గాని హెలికాప్టర్ షాట్లు గాని చేజింగ్ గాని చాలా అద్భుతంగా ఉంది అప్పుడు మాకు సినిమా మీద పెద్ద అవగాహన లేక సినిమాని ప్రతిసారి ఇంచుమించు నేను ఒక 20-30 సార్లు చూసుకుంటాను సినిమా కానీ అదే సినిమా నాకు ఓహో వచ్చిన తర్వాత నాకు ఇష్టమైన థియేటర్ ప్రసాద్ ఐమాక్స్ లో ఆ సినిమాని అయితే కనుక మేము చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాం ఎందుకంటే కనుక ఒక మాస్ డైరెక్టర్ ఒక మాస్ హీరో గాటి బాలబాబు పేరు చెప్తే ఇండస్ట్రీ షేక్ అవ్వాలి బాలబాబు పేరు చెప్తే కనుక సెన్సేషన్ షేక్ అవ్వాలి అలాంటి ఒక హీరోతో మేము సినిమా చూడడం చాలా बालेबाबु की अप्पुडु 20 संवत्सराल क्रितं ए क्रेज अयितुंदो मन अखंड वरकु अदे क्रेज नडुस्तुंदि इंकोक 20 संवत्सराल बालकृष्ण क्रेज तग्गेदेम लेदु थियेटर लोपल ఒక సీన్ గాని ఒక ఫైట్ గాని ఒక డైలాగ్ గాని మాకు ఏం అనమలేదు ఒకటే నేనాతం జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య తప్ప ఏమీలేదు బాలయ్య పైన ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు మనం ఇంత క్రేజ్ చూస్తున్నాం అన్న బాలకృష్ణ గారి మీద క్రేజ్ చేసుకుంటే గనుక బాలయ్య ట్రోల్స్ బాలయ్య బాబు తోపు దమ్ము టాపు ఎవడన్నా సరే బాలకృష్ణ మీద ట్రోల్ చేసే దమ్ము ఎవరికి లేదన్న ఇండస్ట్రీకి బాబులు అంటాడు బాలకృష్ణ బాలకృష్ణ పేరు చెప్తే ఇండస్ట్రీ షేక్ అవ్వాలి దద్దరల్లాలి అలాంటి ఒక క్రేజీ పర్సన్ కి ట్రోల్ చేసినంత మంది కుక్కలే మరుగుతున్నాయని చెప్పేసి ఆయన పట్టించుకోవడం కదా కొండను చూసి కుక్కలు మరుగుతా కొండకు చేట అన్న ఏం లేదు కదా సినిమా అయితే కనుక చించేసింది లోపల 20 సంవత్సరాల క్రితం ఏదైతే ట్రెండ్ నడుస్తుందో ఇప్పుడు కూడా అదే ట్రెండ్ చాలా అద్భుతంగా అనిపించింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ